ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ జలకళ వాహనాన్ని మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలు చేకూర్చే విధంగా తీసుకున్న చర్యల్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్ బోల్వెన్స్ వాహనాన్ని మార్కాపురం శాసనసభ్యులు పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలుపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి హనుమంతరావు, వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, అధికారులు, వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేద రైతుని ఆదుకోవాలి అని ఒక్కొక్కటిగా ఆలోచన చేసి ముందు తీసుకెళ్తా ఉన్నారు. 4 సంవత్సరాలు ఇవ్వవలసిన రైతు భరోసా 5 సంవత్సరాలు ఇచ్చారు. దాని తర్వాత మనకు రైతు భరోసా 2వ సంవత్సరం పూర్తిగా ఇవ్వడం జరిగింది. రైతుల పక్షపాత ప్రభుత్వంగా మనం చూస్తూనే ఉన్నాం. రైతు భరోసా కేంద్రం దాదాపు 10,000 లాంచ్ చేసి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రం సచివాలయంలో అనుసంధానం చేసి ఎంతోమంది రైతులకి ప్రతిదినం అందుబాటులో ఉన్నారు. ఈరోజు జలకళ ప్రోగ్రామ్ తోటి దాదాపు 2,300 కోట్లతోటి ముందుకు వచ్చి ఏదైతే హామీ ఇచ్చారో పాదయాత్రలో ప్రతి ఒక్క పేద రైతుకి బోర్లు వేయిస్తారని హామీ ఇచ్చారు. అది ఈ జలకళ ప్రోగ్రామ్ తోటి పూర్తిగా ఆ హామీ నెరవేరుస్తుంది. ఇంకా అదనంగా ఆ 2,300 కోట్లతో పాటు చిన్న చిన్న రైతులు ఎవరైతే 5 ఎకరాల లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మోటార్లు కొనడానికి కూడా ఇబ్బంది పడతారనే ఆలోచనతో 2,300 కోట్లు జలకళ ప్రోగ్రామ్తో పాటు అదనంగా 1,600 కోట్లు పూర్తిగా ఈ మోటార్ల విభాగానికి కేటాయిస్తూ దాదాపు ఈ ఒక్క ప్రోగ్రామ్కి 4,000 కోట్లు కేటాయించి రైతులకు పూర్తిగా అండగా నిలుస్తూ ప్రతి ఒక్క రైతుని సన్నకారు రైతు 5 ఎకరాల లోపల వాళ్ళకి బోర్ ప్లస్ మోటార్ తోటి ముందుకు వెళ్తూ 5 ఎకరాల పైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్లతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటూ ఒకవేళ బోర్ ఫెయిల్ అయితే 2వ బోర్ ఒకవేళ జియాలజిస్ట్ వెరిఫై చేసి ఆ స్పాట్ ఏదైతే ఉందో ఒకవేళ అది ఫెయిల్ అయితే దాని పరిస్థితి ఏంటి అంటే 2వ బోర్ వేయడానికి కూడా పూర్తిగా అవకాశం ఇస్తూ ఇది డ్వామా డిపార్ట్మెంట్కి పూర్తిగా అప్పచెప్పారు. డ్వామా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ నిన్న అప్లికేషన్ కూడా సీఎం గారు లాంచ్ చేశారు. ఒక్కొక్కరు రైతులు దాంట్లో నమోదు చేసుకోవచ్చు. చిన్న రైతులు ఎవరైతే 2.5 ఎకరం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 4-5 గురు కలిసి లేదా 2 ముగ్గురు కలిసి 2.5 ఎకరము వాళ్ళు కూడగట్టుకొని 2.5 ఎకరము ఉన్న 3-4 రైతులు అందరూ కలిస్తే వాళ్ళు అప్లికేషన్